హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, పఫ్ స్లీవ్స్, న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ అండి. ఎంత సూపర్గా ఉందో చూడండి, చాలా సూపర్గా నీట్గా వచ్చేసింది. సో ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో చూడండి, సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనము హ్యాండ్స్, నార్మల్గా హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేస్తామో అదే విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలోకి మనకి సెంటర్ బాగుంది, టక్స్ మిడిల్ పెడతాం కదా, ఆ మిడిల్కి స్ట్రెయిట్గా కట్ చేయాలి హ్యాండ్ని అనేది. ఇట్లా హ్యాండ్ను మధ్యలో ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ పర్పుల్ కలరు క్లాత్ ఉంది కదా, అది ఒక 8 ఇంచెస్, లేదా మనకి ఇంకా పఫ్ పెద్దగా రావాలనుకుంటే 10 ఇంచెస్, లేకపోతే 6, మన ఇష్టము. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఇలా క్లాత్ అయితే వెడల్పుగా ఇలా తీసేసుకొని తర్వాత ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకున్న తర్వాత సో మిడిల్గా పట్టుకొని చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మీదకెళ్ళి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా కుచ్చు పెట్టుకుంటూ ఈ స్టార్టింగ్ ఈ క్లాత్ పైన మన హ్యాండ్ కట్ చేసిన క్లాత్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. అటునుంచి పెట్టేయాలి, మళ్ళీ తర్వాత ఇటు నుండి కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూడండి అటాచ్ అయ్యేదాకా అటు కొన్ని ఇటు కొన్ని సేమ్ వచ్చే విధంగా ఈ ఫ్రిల్స్, ఈ కుచ్చులు అనేది అయితే పెట్టేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో ఓపెన్ కాకుండా ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకుంటే మనకి చూడండి ఇలా విడిపోకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ పైనుంచి ఇవైతే ఏదవిధిగా అంటే దగ్గరికి కాకుండా కొంచెం వెడల్పుతో ఒకటి తర్వాత ఒకటి కరెక్ట్గా ఫీల్స్ వచ్చేటట్టు, కుచ్చు మంచి వచ్చేటట్టుగా ఇలా ఒకటి తర్వాత ఒకటి స్ట్రెయిట్గా అనుకుంటూ ఇలా కుచ్చు పెట్టేసుకుంటూ రావాలి హాఫ్ వరకు. ఎప్పుడైతే మనం ముందు సగము కొన్ని ఇటు కొన్ని అటు పెట్టేసాం కదా, సో ఆ సగానికి మధ్యలోకి ఎట్లా వచ్చాయో స్ట్రెయిట్గా అవి ఉన్నంత ఎటువైపు ఉన్నాయో చూసుకుంటూ అటువైపే పెట్టేసుకొని తర్వాత ఇటు వచ్చేటప్పటికి ఇవి కూడా అటు సైడ్ పెట్టేటట్టు చూసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే చూడండి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సగం ఇటు సగం అటు ఉంటేనే మనకి పఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత పైన మనం కుచ్చు పెట్టంగా మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఉల్టా సైడ్ నుండి ఇట్లా 2 ఇంచెస్ వెడల్పుతో ఒక మనకి పొడవాటి పీస్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, 2 ఇంచుల వెడల్పు తీసేసుకొని మనకి ఇంకా బార్డర్ కొంచెం పెద్దగా కావాలనుకున్నా ఇంకా పెద్దగా తీసేసుకోవచ్చు. సో నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. సో 2 ఇంచెస్ నుండి ఉల్టా సైడ్ నుండి ఇలా మనకి కిందికి ఒక పాదం ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ రావాలి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఇట్లా స్ట్రెయిట్గా పెట్టేసిన తర్వాత సీదా సైడ్కి మనం ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా సీదా సైడ్, ఇలా సీదాకి ఇలా ఒక 1 ఇంచు ఇలా పట్టిలాగా పెట్టేసుకోవాలి, ఒక బార్డర్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చివరికి ఒక కుట్టు వేసుకుంటూ ఇలా రావాలి. సో ఇక్కడ పట్టి ఇంకా కొంచెం వెడల్పుగా పెద్దగా తీసుకున్నా సరే తీసేసుకోవచ్చు. సో నేనైతే 1 ఇంచు మాత్రమే తీసేసుకున్నాను. అంటే ఇట్లా 2 ఇంచెస్ వెడల్పు తీసేసుకుంటే మనకు అటు ఖర్చు ఇటు ఖర్చు ఈ ఫోల్డింగ్ బోను మనకైతే 1 ఇంచు ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి కింది బార్డర్. ఓకేనా? ఇలా తర్వాత కింద నుంచి ఇంకొకటి కుట్టు వేసుకుంటే క్లాత్ అనేది లేవకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే పఫ్ రెడీ అయింది చూడండి, చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఇలా వచ్చిందండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది అయితే. సో చూడండి, ఈ అమ్మాయికి ఈమెకి వేసిన తర్వాత మన హ్యాండ్ పెట్టేసిన తర్వాత ఎలా అయితే లుక్ అయితే ఎలా ఉందో చూడండి, చాలా చాలా సూపర్గా నీట్గా వచ్చేసింది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.